రాగనుకున్న రాష్ట్రం వచ్చింది, దగాపడ్డ తెలంగాణ గెలిచింది, దేశానికి ఆదర్శంగా నిలిచింది. కానీ కేసీఆర్ ఏం చేయలే. నీళ్లు ఎదురెక్కినై, వీళ్ళు మాగాణాలైనై, పల్లెలు బువ్వగిన్నెలైనై. కానీ కేసీఆర్ ఏం చేయలే. వరి పంటల ఫస్ట్ అయింది, ఐటీల బెస్ట్ అయింది, అవార్డుల లిస్టుల్లో తెలంగాణ పేరు మస్త్ అయింది. కానీ కేసీఆర్ ఏం చేయలే. అవ్వలకు ఆసరా అందింది, అమ్మలకు ఆయుష్ పెరిగింది, ఆడబిడ్డలకు అండ దొరికింది. కానీ కేసీఆర్ ఏం చేయలే. కంటి ముందుకు నిరంతర వెలుగులు వచ్చినాయి, ఇంటి ముందుకే మంచి నీళ్ళు వచ్చినాయి, కష్టజీవులకు మంచి రోజులు వచ్చినాయి. కానీ కేసీఆర్ ఏం చేయలే. ఆరోగ్య తెలంగాణ దృశ్యం ఆవిష్కృతమైంది, చదువుల తెలంగాణ కల సాకారమైంది, పారిశ్రామిక తెలంగాణ ప్రగతిమయమైంది. కానీ కేసీఆర్ ఏం చేయలే. వలసలు ఇంటి ముఖం పట్టినై, నేరాలు తగ్గుముఖం పట్టినై, భద్రత భరోసా జితగట్టినై. కానీ కేసీఆర్ ఏం చేయలే. బాగుపడ్డ చెరువుల్లో చేపలు పడ్డై, బోర్లలో నీళ్లు పడ్డై, గతిదప్పిన గ్రామాలు గాడిన పడ్డై. కానీ కేసీఆర్ ఏం చేయలే. పల్లెలు మెరిసినై, పట్టణాలు మురిసినై, పెరిగిన పచ్చదనంతో మనసులు మైమరిచినై. కానీ కేసీఆర్ ఏం చేయలే. తలసరి ఆదాయం రెండింతలకు మించింది, జిఎస్డిపి దాదాపు మూడింతలయ్యింది, ఐటీ ఎక్స్పోర్ట్స్ విలువ నాలుగింతలయ్యింది. కానీ కేసీఆర్ ఏం చేయలే. ఆధ్యాత్మిక వైభవం అంబరాన్ని దాకింది, ఆత్మగౌరవ సౌధాలపై ప్రగతి పతాక ఎగిరింది, తెలంగాణ మోడల్ మాట దేశమంతా వినబడుతుంది. కానీ కేసీఆర్ ఏం చేయలే. కేసీఆర్ ఏం చేయలే. కేసీఆర్ ఏం చేయలే. కేసీఆర్ ఏం చేయలే. నరం లేని నాలుకలు ఎన్నైనా అంతే, చెడుగోరే చేతులు ఏమైనా రాస్తే. కానీ మనసున్న మనమే ఆలోచించాలి, కళ్ళ ముందు కనబడుతున్న అభివృద్ధిని చూడాలి, సకల జనులకు అందుతున్న సంక్షేమాన్ని చూడాలి. మన కేసీఆర్ ను మళ్ళా గెలిపించుకోవాలి, తెలంగాణను గెలిపించాలి.